మీ అర్చనకి తన గతం గుర్తుచే ఉండొచ్చు తను రాలేని పరిస్థితుల్లో చిక్కుకు ఉండొచ్చు కదా నువ్వు మంచిదానివి అయిపోయావు అనుకోవడానికి నేనేం పిచ్చదాన్ని కాదు రాధమ్మ నా గురించి వాళ్ళకి చెప్తావో మర్యాదగా ఉండదో ఎంత ధైర్యమే నీకు మా బండిని ఎత్తుకుపోతావా సౌందర్య తొందరపడి చేసిన తప్పుకి మేము కూడా అపార్థం చేసుకున్నాం క్షమించండి అమ్మా తప్పు ఎవరో చేస్తే మీరెందుకు క్షమాపణ చెప్పడం అక్క నేను పొరపాటుగా పొరపాటు కాదు అలవాటు నీలాంటి వాళ్ళకి బట్టని కాల్చి ముఖాన వేసి సారీ చెప్తే సరిపోతుందా मोदी नुविंते कदू निष्कारण निवर बाधपेना कल्लो नीलनी गुंडल्लो बाधनी निंपकोनी कुमिली कुमिली पोवडं तप्प एमी चेयलेव कदू अंदुके अंदुकेनम्मा नी जीवितंलो इलांटि उत्पातालु तुफानलु सुडुगुंडालु नी नरनरालोनु भयं एवर्नी एमंटे एमैपोतुंदोनने भयं हा भयं वल्ले నీ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించావు నీ ప్రాణానికి ప్రాణమైన నీ పెద్ద కూతురిని పగబట్టి నీ శత్రువు దూరం చేసినా మానసికంగా చిత్రవద చేస్తున్నా ఇంకా ఏడుస్తూనే ఉన్నా చివరికి నీకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి వాళ్ళ బిడ్డని నువ్వు ఎత్తుకుపోతున్నావని నిందపడ్డా ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉన్నావు ఎందుకు ఇంకా ఏం కోల్పోవాలని దెబ్బ కొట్టిన వాళ్ళది కాదమ్మా తప్పు దెబ్బ మీద దెబ్బ తింటూ కూడా ఒక పిరికి దానిలాగా పౌరుషం లేకుండా చేష్టలుడిగి చూస్తూ నిలబడ్డావు చూడు ఇదే ఇదేనమ్మా నీ తప్పు అవునమ్మా నా తప్పేంటో నాకు ఇప్పుడే తెలిసింది నాలో ఉన్న భయం చచ్చిపోయింది ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉన్నందుకే ఎదుటి వాళ్ళ నోళ్ళు ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నాయి కాసేపు అమ్మతనాన్ని పక్కన పెడితే నేను కూడా ఆడపుల్లినే నా మీద నిందలు వేసిన వాళ్ళ నోళ్ళు మూయించడానికి మాటలు అవసరం లేదు చిన్నప్పటి నుంచి కష్టపడి ఆత్మాభిమానంతో బతుకుతూ పనులు చేసి చేసి రాటుదేలిపోయినా పంజా దెబ్బ చాలు నింద వేసినందుకు గాయం చేసినందుకు ఏంటి సీన్ రివర్స్ అయిందేంటా అని షాక్ అయ్యావా ఇన్నాళ్ళు ఎందుకులే అని ఊరుకున్నాను ఇక ఊరుకోను ఏయ్ గుర్తుంచుకో నేను రిటార్డ్స్ అవడం మొదలు పెడితే నీ బతుకంత రివర్సే జాగ్రత్త Oh, my God.
మీ డ్రైవర్ వచ్చాడమ్మా. రాత్రి జరిగిన దానికి మనసులో పెట్టుకోకండి. నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. మీ తప్పే ఉందిలేండి, నా జాతకమే అంత. అలా అనకండి. దయచేసి ఈ జరిగిందంతా ఒక పీడకల అని మర్చిపోండి. మంచి మనసుతో మీ ఇంట్లో ఉండడానికి ఇంత చోటు ఇచ్చారు. మీ ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీ కోడలతో కూడా ఒక మాట చెప్పేసి వెళ్తానండి. అలాగేనమ్మా. గాయత్రి పైన ఉంది, వెళ్ళండి. బయలుదేరుతున్నాను. నీతో చెప్పి వెళ్దామని. రాత్రి నువ్వే గనక రాకపోయి ఉంటే. అమ్మా ప్లీజ్, దయచేసి గుర్తు చేయొద్దు. నిన్న గుళ్ళో స్వామీజీ చెప్పారు దూరమైన నా కూతురు కనిపిస్తుంది అని. అమ్మా, నువ్వు అమ్మా అని పలకరిస్తుంటే, నీ గొంతు వింటుంటే నా బిడ్డ అర్చనే నా కళ్ళ ముందు నిలబడ్డట్టుందమ్మా. అమ్మా, నేను నీ బిడ్డలాంటిదాన్నే కదా. రూపంలో తప్ప మాట తీరులో మంచితనంలో నీకు మా అర్చనకి తేడానే లేదమ్మా. అమ్మా, ఉంటానమ్మా, క్షేమంగా ఉండు. పదమ్మా. ఏమ్మా? నన్ను నీ బిడ్డలాంటి దాన్ని అన్నావు కదా. ఎప్పటికీ నిన్ను అమ్మా అని పిలవాలనిపిస్తోంది. పిచ్చిదానా, తప్పకుండా పిలు. ఎవరొద్దన్నారు? పిలవడం మాత్రమే కాదు, ఈ అమ్మని చూడ్డానికి అప్పుడప్పుడు నువ్వు మా ఇంటికి వస్తూ ఉండాలి. సరేనా? సరేనమ్మా, తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తానమ్మా.
ఏమయ్యా కార్ రిపేర్ చేయించడానికి రాత్రంత పట్టిందా అది కాదు సార్ ఏంటి కాదు చాలా దూరం వెళ్తున్నాం తెలుసు కదా కార్ సరిగా ఉందో లేదో చూసుకోవద్దా ఏమండి ఉన్నట్టుండి కార్ చెడిపోతే పాపం తను మాత్రం ఏం చేస్తాడు ఏం చేయడమేంటి కార్ ని రిపేర్ చేయించాలి అది కాదు సార్ ఇంజిన్ లో మాట్లాడతో వెంటనే కార్ ని సర్వీస్ పంపించు అలాగే సార్ భద్రత राधा ఏం జరిగింది అబే ఏం లేదండి నిజం చెప్పు అక్కడ నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు రాదా ఎవరో ఆ సౌందర్య సౌందర్య ఆ రాక్షసి నీకు ఎక్కడ తగిలింది చెప్పు రాదా అదిప్పుడు నిన్న రాత్రి నాకు ఆశ్రయం ఇచ్చారే వాళ్ళ ఇంట్లోనే ఉండండి నన్ను చూసి అంతేనండి అంతే ఆ సౌందర్యకి మన మీద పగ ఇంకా చల్లారలేదండి సమయానికి ఆ గాయత్రి దేవి గనక రాకపోయి ఉంటే ఎవరు गायत्री देवा అవునండి ఆ రంగారావు గారి కోడలు తనే నన్ను అమ్మా అని పిలిచింది నాలో పౌరుషం రెచ్చగొట్టి ఆ సౌందర్య చెంపని చెళ్ళు మనిపించేలా చేసింది అర్థమైంది రాధా ఎక్కడ నువ్వు ఆ రాక్షసి సౌందర్య గురించి వాళ్ళతో చెప్పేస్తావో ఎక్కడ తన బండారం బయటపడుతుందో అన్న భయంతోనే ఇంత నీచానికి దిగజారింది అవునండి వాళ్ళందరూ నన్ను అనుమానంగా గుచ్చి గుచ్చి చూస్తుంటే ఏం చేయాలో తెలియలేదు నిజంగా ఆ క్షణంలో నాకు చచ్చిపోవాలనిపించిందండి అవేం మాటలు రాదా అవునండి ఆఖరి క్షణంలో ఆ దేవుడే పంపించినట్టు ఆ గాయత్రి దేవి నన్ను కాపాడింది నాకు జరిగిన అవమానానికి మండిపడింది కన్న బిడ్డలాగా నన్ను ఊరడించిందండి నేను బయలుదేరుతుంటే నన్ను చూసి కన్నీళ్లు కూడా పెట్టుకుంది అమ్మా అన్న పిలుపు ఇంకా నా చెవుల్లో మారుమోగుతోందండి ఎంత విచిత్రం ఆ గాయత్రి దేవి నిన్ను వెతుక్కుంటూ నిన్న మన ఇంటికి వచ్చింది నిన్ను కాపాడి అమ్మా అని పిలిచింది ఏంటండి మీరు అనేది అవును రాదా నాకు ఆ గ్రనైట్ కాంట్రాక్ట్ ఇప్పించింది ఈ గాయత్రియే నిన్న మన ఇంటికి వచ్చింది ఈ గాయత్రియే నిన్ను కాపాడి నిన్ను అమ్మా అని పిలిచింది కూడా ఈ గాయత్రియే నిజంగానా అవును రాదా నిన్న గాయత్రి మన ఇంటికి వచ్చినప్పుడు ఏమందో తెలుసా నేను మీ అర్చన లాంటి దాన్నే నన్ను కూడా మీ బిడ్డ లాంటి దాన్నే అనుకోండి అంది రాధా ఇది ఏ జన్మ రుణమో ఏ జన్మ సంబంధమోనండి అవును రాధా ఆ భగవంతుడు మన అర్చనని దూరం చేశాడు ఇప్పుడు ఈ గాయత్రిని మనకి దగ్గర చేశాడు ఈ బంధానికి అర్థమేమిటో ఆ భగవంతుడే చెప్పాలి Yes.
అడిగాండి కాఫీ. ఆహా, స్నానం చేయగానే వేడిగా కాఫీ తాగితే ఎంత బాగుంటుందో. థాంక్యూ. యాండి, బజార్కి వెళ్ళాలి, డబ్బులు కావాలి. సూర్య, నీకు ఎన్నిసార్లు చెప్పాను అడగొద్దు తీసుకో అని? ఆ ప్యాన్ జేబులో ఉంది పర్స్. సరుకులు తేవాలి, కూరగాయలు అవి. ఏంటి సూర్య, నేను అడిగానా? నీకెంత కావాలంటే అంత తీసుకో. సరే, జస్ట్ చేంజ్ చేసుకోండి. ఓ, నేనున్నానన్నా, ఏం పర్వాలేదు, అటు తిరుగుతానులేండి. సాయంత్రం త్వరగా వచ్చేస్తారుగా. పద్మ తయారవుతోంది, మీరు కిందకు వచ్చేయండి. బావా, నేను రెడీ. ఇదిగో నేను టిఫిన్ బాక్స్. థాంక్స్ అక్క. ఏంటి అలా నిలబడ్డారు, బయలుదేరండి. బాయ్ అక్క. బాయ్. బావా, నీతో పాటు నీ పక్కనే కూర్చుని కాలేజీకి వెళ్తుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉందో తెలుసా? నా ఫ్రెండ్స్ అందరూ నా అదృష్టాన్ని చూసి కొళ్ళుకుంటున్నారు బావా. మరే, మొన్న మా కాలేజీ దగ్గర దింపావే, అప్పుడు నా క్లాస్మేట్ నిమ్మి లేదు, అదేవందో తెలుసా? ఏంటే పద్దు, మీ మావని చూస్తే ప్రవరాక్యూ టైప్లో కనిపిస్తాడు అంది. అప్పుడు నేనేమన్నానో తెలుసా? అంత లేదులే, మా బావ కూడా విశ్వామిత్రుడు లాంటివాడే, మైమరపించే మేనక దొరకాలే గాని. ఏంటి బావా చూపు, జస్ట్ జోక్ చేశానంతే. బావా, నిన్ను మాట్లాడగనా, కాలేజ్ డేస్లో నువ్వెవరినన్నా లవ్ చేసావా? ఏం పర్వాలేదు బావా, అక్కతో చెప్పనులే, చెప్పు ప్లీజ్ బావా. ఏంటి బావా, బండి మెయిన్ ట్రాక్ వదిలేసి సైడ్ ట్రాక్లోకి మళ్ళింది? నో ప్రాబ్లం, నువ్వు తీసుకెళ్తానంటే ఏ ట్రాక్లోకైనా రావడానికి నేను రెడీ. పైకి ఫోజ్ కొడుతున్నాడు గాని లోపల ఆసే. ఇలా అందరి ముందు శ్రీరామచంద్రుడిలా ఉన్నవాళ్లే ఏకాంతంలో కృష్ణుళ్ళైపోతారు. ఇటెక్కడికి బావా, ఇదేదో అడవిదారిలా ఉందే. అంటే ఈరోజు నన్ను కాలేజ్కి డుమ్మా కొట్టేయమంటావా? గురుడు లైన్లో పడ్డట్టే. అమ్మో, నాకేదో భయంగా ఉంది బావా, కొంపతీసి నువ్వు నన్ను ఏవి చెయ్యవు కదా.